अंदर की नमस्कार निन्ना वेलुपूडि रामकृष्ण बाबू गारु इच्चिना स्टेटमेंट चूसाम मरी दय्यालु वेदालु मात्लाडिनट्लुगा उन्नायि आयन व्याख्यलु मरी वंगवीटि गंगा गारु हत्य केसुलो मूडो मुद्दैनटुवंटि वेलुपूडि रामकृष्ण बाबू విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడిన తీరు చూస్తుంటే చాలా బాధాకరంగా అనిపించింది. అవినీతి అంటున్నారు, మరి సంవత్సరాల కాలంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మరి సాయి రెడ్డి గారు ఇన్ఛార్జిగా ఇక్కడ విశాఖపట్నంకి వచ్చినట్ట అవినీతి అనేది ఎక్కడ రూపాయి కూడా జరగకుండా చర్యలు చేపట్టడం జరిగింది. సంవత్సరాల కాలంలో నిజాయితీగా ఏ ప్రభుత్వమైనా ఉన్నది అంటే అది వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచే. మరి గతంలో మీరు అధికారంలో అంటే తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు గత 5 సంవత్సరాల్లో కూడా వెలపూడి రామకృష్ణ బాబు గారు అనుచరుడైనటువంటి యువత సందీప్ మరి దేవస్థాన భూముల్లో ఎవరైనా ఇల్లు కట్టుకుంటే ఇంటిగా 50,000 రూపాయలు చెప్పున తీసుకుని వాళ్ళకి ఇల్లుకి పర్మిషన్ ఇచ్చేవారు. అది అవినీతి కదా? అలాగే ఆదర్శ నగర్లో ఆయన అనుచరుడు మాజీ కార్పొరేటర్ అయినటువంటి పట్టాభి మరి పార్కు స్థలాన్ని కబ్జా చేసి అక్కడ అంతస్తులు బిల్డింగ్ కట్టుకున్నాడు, అది అక్రమం కాదా? మరి జ్ఞాన సరస్వతి ఆలయం దగ్గర ఉన్నటువంటి స్థలాన్ని మరి కబ్జా చేసి మరి అక్కడ షాపులు మీ అనుచరులు షాపులు అవి కట్టుకుంటున్నారంటే మరి పర్మిషన్ ఇచ్చినటువంటి మీరు మరి ఎలా పర్మిషన్ ఇచ్చారు? అది ఆక్రమణ కాదా అని అడుగుతున్నాను. మరి శ్మశానం కూడా కబ్జా చేసేసిన పరిస్థితి మరి గత ప్రభుత్వంలో చూసాం మీ హయాంలో. మరి అంతేకాకుండా మరి ఋషికొండ దగ్గర 6 సెంట్ల జాగాన్ని ఉంటే పక్కన గెడ్డపోరం భాగం కలుపుకుని కబ్జా చేశారంటే మరి అది ఆక్రమణ కాదా? అన్ని తప్పులు మీరు చేసి అన్ని ఆక్రమణలు మీ హయాంలో జరిగి ఈరోజు మీరు బురద చల్లే విధంగా వైసీపీ వాళ్ళ మీద బురద చల్లే విధంగా వ్యాఖ్యలు చేస్తుంటే ప్రజలు నవ్వుకుంటారు. చంద్రబాబు నాయుడులాగా మీ బుర్ర కూడా పాడైపోయిందేమో అనుకుంటారు. మరి 3 సార్లు ఇక్కడ ప్రజల ఓట్లతో గెలిచి మరి ఎన్ని అవినీతి భాగవతాలు ఈరోజు మేము చెప్తున్నామని ఇంకా ఉన్నాయి చాలా కూడా మీకు. ఇవన్నీ కూడా చేసిన మీరు ఈ విధంగా బురద చల్లే కార్యక్రమం చేస్తూ విజయసాయి రెడ్డి గారు మాట్లాడడం అయితే తగదు. మరి మత్తుపానీయాలు అయినటువంటి మరి మత్తుపానీయాలు కూడా సప్లై చేయించడము మీ అనుచరులు చేసినవి అయితే ఇంకా చాలా ఉన్నాయి. మరి గుట్కాలు కైనీలు ఇవన్నీ కూడా మరి మత్తు మందులు అన్నీ కూడా ఆరులవలో మీ చాలామంది మీ అనుచరులే ఆ వ్యాపారాలు కూడా చేస్తున్నారు. అవన్నీ కూడా ఈ 3 సార్లు ఎమ్మెల్యేగా ఉండి కూడా మీరు అరికట్టలేకపోయారు. అంతేకాకుండా విజయవాడ నుంచి 3వ ముద్దాయిగా వచ్చిన మీరు వచ్చేటప్పుడు మీ ఆస్తుల విలువ ఎంత, ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత మీ ఆస్తుల విలువ ఎంత అనేది కూడా బహిరంగంగా చెప్పాలి. మాకేమీ లేదు అని మీరు చెప్తే కాదే, మీ ఆస్తుల గురించి మీ ఎంత సంపాదించుకున్నారో మీ ఇవన్నీ కూడా అందరికీ తెలుసు. అలాంటి మీరు ఈరోజు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. మరి సంవత్సరాల కాలంలో ఈ మరి చూస్తూనే ఉన్నారు ప్రజలు కూడా, ఏ ఒక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వచ్చినా డైరెక్ట్గా ప్రజల అకౌంట్లోకి లబ్ధిదారుల అకౌంట్లోకే వెళ్తున్నాయి. ఎక్కడ రూపాయి కూడా అవినీతికి తావు లేకుండా ఈరోజు మంచి ఒక పరిపాలన అందిస్తున్నారు. అటు అంబేద్కర్ గారు ఆశయాలు నిలబెడుతూ అలాగే మరి గాంధీ గారు ఆశయాలు నిలబెడుతూ మరి రాజశేఖర రెడ్డి గారు ఆశయ సాధన కోసం పనిచేస్తూ మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పరిపాలన అనేది అందించడం జరుగుతున్నది. అటువంటి వ్యక్తుల గురించి మాట్లాడడం మీకు తగదు. ఈరోజు మేము గర్వంగా చెప్తున్నాం మీరు వేసారు ఏదైతే ముద్దాయిలు అనేసి కేసుల చుట్టూ కోర్టు చుట్టూ తిరుగుతున్నారా అనేసి అవన్నీ తప్పుడు అనేసి భగవంతుడి నిర్ణయం తీసుకున్నాం. ఆ రోజు సోనియా గాంధీ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో అనే అరెస్ట్ చేయించడం కోర్టును కేసు పెట్టించడం చేశారు. ఆయన సపోర్ట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ ఎక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్లో కనిపించట్లేదంటే
దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారి నిజాయితీ ఏంటనేది భగవంతుడే చూపించాడు. ఇరు చంద్రబాబు నాయుడికి 175 సీట్లకి 23 సీట్లు ఇచ్చి మూల కూర్చోబెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీ పరులు, సాయిరెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ నిజాయితీ పరులు కానీ భగవంతుడు వాళ్ళ ఎందు ఉండి ఈరోజు 151 సీట్లు ఇచ్చి ఇంత మెజార్టీతో ముఖ్యమంత్రిని చేశారు. మరి దాన్ని బట్టి ఆయన నిజాయితీని నిరూపించారు. మీలాంటి వాళ్ళు పిచ్చి మాటలు మాట్లాడితే ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు, ప్రజలు ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి, ప్రజల కష్టాలు స్వయంగా చూసి వాళ్ళకి ఏమీ అవసరమా ఏం చేయాలనేది చూశారు. చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు కానీ ఓర్వలేక వాళ్ళ మీద అవాకులు చవాకులు మాట్లాడితే ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదు. మీరు నిజాయితీ పరులమని చెప్తున్నారు, ఏదో మీడియా దగ్గర మాట్లాడేసేయడం కాదు, నిజంగా మీరు ఇవేవి కూడా మేము చేయలేదు, మేము నిజాయితీ పరులము, మీరు రూపాయి సంపాదించుకోలేదు అంటే ఈస్ట్ పాయింట్ కాలనీ సాయిబాబా గుడికి రేపు ఉదయం 11 గంటలకి శనివారం మీరు రండి. మీరు రాకపోతే 12 గంటలు మీ ఇంటికి మేము సాయిబాబా ఫోటో పట్టుకుని మీ ఇంటికి వస్తాం, ప్రమాణం చేయండి. ఇవేవి కూడా అవాస్తవాలు అన్నట్లయితే మరి ప్రతిదీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మరి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మీరు ఏ ప్రజలకు చేసింది ఏమిటో ప్రజలకే తెలుసు. వాళ్ళని మత్తుల్లో ముంచేసి బానిసలు చేసుకుని వాళ్ళ సొమ్ము వాళ్ళ ధనాన్ని పీడించి తీసుకున్నారు. మరి అటువంటి వ్యక్తి కనుక మీకు భగవంతుడు అనేది భగవంతుడే మీకు ఆ శిక్ష అనేది వేస్తాడు, అది మాత్రం ఖాయం.